బ్యాంకుల్లో అయితేనే సొమ్ములు భద్రంగా ఉంటాయి అనేది భ్రమేనా? ప్రైవేట్ బ్యాంకులే కాదు ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా భద్రత లేదా? ఎక్కడైనా సరే సిబ్బంది చేతివాటం సాధారణమైపోతుందా? బ్యాంక్ ఫ్రాడ్స్ కి ఉమ్మడి గుంటూరు జిల్లా కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజా ఘటనలు చూస్తూ ఉంటే బ్యాంకుల్లోనూ సేఫ్టీ లేదనే విషయం ప్రూవ్ అవుతోంది. పల్నాడు జిల్లాలో బ్యాంకుల్లో బంగారం తాకట్టు పెట్టాలంటే హడలిపోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో బయటపడ్డ ఘటనలు బ్యాంకులపై ప్రజల్లో నమ్మకం పోవడానికి కారణమయ్యాయి. ఎంత అర్జెంట్ అయినా సరే బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టాలనుకుంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారు జనం. పల్నాడు జిల్లా అనే కాదు ఉమ్మడి గుంటూరు జిల్లా అంతటా ఇదే పరిస్థితి. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో బ్యాంక్ ఫ్రాడ్స్ బయటపడ్డాయి. సిబ్బంది చీటర్లుగా మారుతుండడంతో బ్యాంకుల్లో బంగారానికి భరోసాపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొంతకాలంగా జరుగుతున్న బంగారం లావాదేవీలు వివాదాలు బ్యాంకులపై ప్రజల్లో అపనమ్మకం కలిగిస్తున్నాయి. బ్యాంకు సిబ్బంది కుమ్మక్కై ఖాతాదారుల అకౌంట్స్ లో ఉన్న బంగారాన్ని మాయం చేస్తున్నారు లేదంటే దొంగ అకౌంట్తో బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుకే టోకరా వేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది బ్యాంకుల్లో బంగారం తాకట్టు ప్రాసెస్ లో కీలకంగా వ్యవహరించే అప్రైజర్లు దోషులుగా తేలుతున్నారు. పల్నాడు ప్రాంతంలోని దొడ్లేరు బ్యాంకులో ఈ మధ్యే చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఖాతాదారుల సొమ్మును బ్యాంకు అప్రైజర్ కాజేసి దర్జాగా తన విలాసాలకు వాడుకున్నాడు. గతంలో సత్తనపల్లి ప్రాంతంలోని రెంటపాళ్ల బ్యాంకులో ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టడం లేదంటే ఖాతాల్లోని బంగారం మాయమైన విషయాలు బయటకొచ్చినప్పుడల్లా బ్యాంకు అధికారులు దర్యాప్తు చేయటం మమ అనిపించడం తప్ప సిబ్బందిపై సీరియస్ గా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఆ అప్రైజర్లు బంగారం దొంగలించి తమ అవసరాలకు వాడుకుంటే వాళ్ల దగ్గర నుండి ఎలా రికవరీ చేస్తారనే ప్రశ్నలు ఖాతాదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఎడ్లపాడు బ్యాంకులో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. తనకు సంబంధించిన వ్యక్తులకు బ్యాంక్ అకౌంట్లను ఓపెన్ చేసి నకిలీ బంగారం పెట్టి లక్షలు మింగేశాడు అప్రైజర్ హరీష్. ఆ సొమ్మంతా తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు బ్యాంక్ అధికారుల విచారణలో తేలింది. గుంటూరు జిల్లా ఎడ్లపాడుకు చెందిన నిడమనూరు హరీష్ స్థానిక యూనియన్ బ్యాంక్ లో గోల్డ్ అప్రైజర్. ఆగస్టు 30న బ్యాంకులో కుదువ పెట్టిన 304 గ్రాముల బంగారం జమ కాలేదు. అదే రోజు మధ్యాహ్నం నుంచి హరీష్ బ్యాంకుకు రాకపోవటం, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావటంతో బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించారు. లంచ్ టైంకు ముందు కుదువ వచ్చిన బంగారాన్ని హరీష్ జేబులో పెట్టుకోవటం కనిపించింది. హరీష్ ప్రవర్తనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించి బ్యాంకులో కుదువ పెట్టిన 1886 ఖాతాలకు సంబంధించి బంగారం పరిశీలనకు ఆడిట అధికారులను పిలిపించారు. 1200కు పైగా ఖాతాల ఆడిటింగ్ పూర్తయింది. 47 ఖాతాల్లో హరీష్ వేర్వేరు బినామీ పేర్లతో నకిలీ బంగారం తాకట్టు పెట్టి 95 లక్షలు తీసుకున్నట్లు తేలింది. ఘటనపై బ్యాంక్ మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై పూర్తి స్థాయిలో ఆడిట్ నిర్వహించి ఏ మేరకు బ్యాంకును మోసగించారో నిర్ధారించుకుని పోలీసులకు కంప్లైంట్ చేస్తామంటున్నారు మేనేజర్. ఖాతాదారులు పెద్ద ఎత్తున బ్యాంకుకు వచ్చి తాము కుదువ పెట్టిన బంగారంపై ఆరా తీశారు. బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారం బ్యాంకుల్లోనే ఉందని ఖాతాదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఎడ్లపాడు మేనేజర్. మొత్తం ఉన్న 1886 ఖాతాలు ఉన్నాయండి, గోల్డ్ లోన్ ఖాతాలు అంటే 1886 బ్యాగులు ఉన్నాయి. ఆ 1886 బ్యాగుల్ని మొత్తం క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రజలకు ఏమన్నా ఇబ్బంది కలుగుతుందా అందులో అనే పాయింట్లో ముఖ్యంగా తనిఖీ చేయడం జరిగింది. ఇప్పటివరకు 1200 బ్యాగులు మేము క్షుణ్ణంగా పరిశీలించాము. అయితే దీంట్లో విషయం ఏంటంటే ప్రజలకి కస్టమర్లకి ఏ విధమైన ఇక్కడ ఇబ్బంది జరగలేదండి. ఎలా జరిగిందంటే అతను నకిలీ బంగారాన్ని వేరే వ్యక్తుల పేరు మీద, బినామీ వ్యక్తులు అనండి లేదా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ భార్య పేరు మీద కూడా పెట్టాడు. వాళ్ళ భార్య పేరు మీద కూడా నకిలీ బంగారాన్ని, అతను బంగారం వ్యాపారస్తుడు కదా, సో నకిలీ బంగారాన్ని తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద లోన్ పెట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చినట్టు లోన్ పెట్టి ఆ డబ్బులు వాళ్ళ ద్వారా అతను తీసుకున్నాడు. బ్యాంకుల్లో బంగారం తాకట్టుకు సంబంధించి అప్రైజర్ల పాత్ర చాలా కీలకం. బంగారం నాణ్యత పరిశీలించేది అప్రైజర్లే. బ్యాంకుకు తాకట్టు కోసం వస్తున్న బంగారాన్ని డైవర్ట్ చేయటం, దొంగ అకౌంట్లను క్రియేట్ చేసి నకిలీ బంగారాన్ని పెట్టి పెద్ద ఎత్తున బ్యాంకు డబ్బులను తన సొంత అకౌంట్లోకి మార్చుకోవడం లాంటి వ్యవహారాలన్నీ అప్రైజర్లు చక్కబెడుతున్నారు. అప్రైజర్లపై నిఘా పెట్టాల్సిన అధికారులు, బ్యాంకు సిబ్బంది, మేనేజర్ ఏం చేస్తున్నారన్నది అసలు ప్రశ్న.